Hi viewers, welcome back to my channel. ఇవాళ వీడియో వచ్చేసి ఒక రివ్యూ వీడియో. నేను వచ్చేసి కదా ఒక వాషింగ్ మెషిన్ని రివ్యూ చేస్తున్నాను. అదే సామ్సంగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మెషిన్. ఇది వచ్చేసి 6.5 kgs వెయిట్ది. అలాగే ఇది బాబుల్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బాబుల్ టెక్నాలజీ అని రాసింది. అంటే ఏంటంటే దీని లోపల చూస్తున్నారు కదా, మామూలుగా వేరే వాషింగ్ మెషిన్స్కి అయితే ఇవి రావు. దీనివల్ల ఏమవుతుందంటే మనం బట్టలన్నీ మొత్తం క్లీన్ అయిపోయిన వాష్ అయిపోయిన తర్వాత ఒకదానికి ఒకటి చుట్టుకుపోతాయి కదా, దీంట్లో మాత్రం అలా కావన్నమాట. మనకి మొత్తం స్పిన్ కూడా అయిపోయిన తర్వాత విడివిడిగా బట్టలు అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా ఉంటుంది లోపల. అలాగే దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనకి పైన ఇస్తారు మోడల్ నెంబర్. ఇది వచ్చేసి మోడల్ నెంబర్ WA65A4022NS/TL అని ఉంది కదా, ఇది వచ్చేసి దీని మోడల్ నెంబర్. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని మ్యాజిక్ ఫిల్టర్ అంటారు. అలాగే మన బట్టల్లో ఏదన్నా డర్ట్ ఉంటుంది కదా, అది మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మ్యాజిక్ ఫిల్టర్ చూసారా, ఇలా మొత్తం ఏదన్నా మన బట్టల్లో కనుక ఏదైనా ఉండిపోతే అంతా దీనిలోకి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మనము వీక్లీ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ చాలా ఈజీగా పెట్టేయచ్చు. ఇలా క్లోజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ చాలా ఈజీగా అదే ప్లేస్లో పెట్టేయచ్చు అనమాట. అలాగే ఇక్కడ కనుక చూస్తే మీరు, ఇది డిటర్జెంట్ కోసం. ఇందులో మనం డిటర్జెంట్ వేసి ఆన్ చేయాలి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏమని రాసిందంటే సాఫ్ట్నర్ డిస్పెన్సర్, అంటే కంఫర్ట్ అలాంటివి వేస్తాం కదా, సో దానికోసం అనమాట ఇది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మీరు బటన్స్ చూస్తున్నారు కదా, సో ఫస్ట్ ఏంటంటే మనము స్విచ్ ఆన్ చేసుకోవాలి. డైరెక్ట్ ప్లగ్ ఇస్తారు కదా, ఆ ప్లగ్ ఆన్ చేసేసుకున్న తర్వాత ట్యాప్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ట్యాప్ చూస్తున్నారు కదా, ఇది ఎప్పటికీ దీనికే ఉంటుందన్నమాట ఈ పైప్. ఇది దాని వెంబడే వాషింగ్ మెషిన్ వెంబడే వస్తుంది ఈ పైప్. ఇది ఒక ట్యాప్కి మనం పర్మనెంట్గా ఫిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్యాప్ ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత మనం డిటర్జెంట్ వేసుకుందాం. ఇప్పుడు నేను ఆల్రెడీ బట్టలు వేసాను ఇందులో. సో ఇక్కడ మీకు కావాలంటే సర్ఫ్ అన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇలా లిక్విడ్ డిటర్జెంట్ అనే యూజ్ చేయొచ్చు. సర్ఫ్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బట్టల పైన వైట్ మార్క్స్ స్టెయిన్స్ అనేవి పడతాయన్నమాట. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. లిక్విడ్ డిటర్జెంట్ కానీ సర్ఫ్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లోజ్ చేసాం కదా, సో ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టార్ట్ ఆర్ పాజ్ బటన్ ఉంది కదా, ఈ స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది నార్మల్ ఉంది కదా, మనం ఫస్ట్ నార్మల్ చూద్దాము. నార్మల్ ఏంటంటే జనరల్గా ఇది 6.5 kgs కాబట్టి ఒక 35 to 40 minutes టైం తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ సైకిల్ అని ఏదైతే చూస్తున్నారో ఇది మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. క్విక్ వాష్ ఉంది కదా, క్విక్ వాష్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి కొన్ని బట్టలు ఉన్నప్పుడు, లేకపోతే అంత ఎక్కువ డర్ట్గా అంటే అంత క్లీన్గానే ఉన్నప్పుడు ఈ క్విక్ వాష్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డెలికేట్స్ చూస్తున్నారు కదా, డెలికేట్స్ అప్పుడు మళ్ళీ 35 minutes వచ్చింది చూడండి. వీటి ఒక్కొక్క ఆప్షన్కి టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో డెలికేట్స్ అంటే కొంచెము చిన్నపిల్లల బట్టలు కానీ లేకపోతే పార్టీ వేర్ బట్టలు ఉంటాయి కదా అలాంటివి అనమాట. అలాంటప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేయాలి డెలికేట్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సోప్ ప్లస్ నార్మల్. ఈ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం జనరల్గా చేతితో బట్టలు ఉతికేటప్పుడు ముందుగా బట్టల్ని నానబెడతాం కదా. సో ఈ వాషింగ్ మెషిన్ ఏంటంటే సోప్ ప్లస్ నార్మల్ ఆప్షన్లో అదే నానబెట్టేస్తుంది. అలాగే ఎంత అయితే నానబెట్టే టైం ఉంటుందో ఆ టైం తర్వాత ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది అనమాట. అది వచ్చేసి ఈ సోప్ ప్లస్ నార్మల్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ సేవింగ్. ఈ ఎనర్జీ సేవింగ్ ఆప్షన్ ఏంటంటే ఈ ఆప్షన్ పెట్టుకొని కనుక మనము ఈ క్లోత్స్ వాష్ చేస్తే మనకి ఎనర్జీ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. కరెంట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది, కరెంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే టైమింగ్ కూడా కొంచెం తగ్గుతుంది. ఈ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈకో క్లీన్ టబ్. ఏంటంటే ఇది ఈకో క్లీన్ టబ్ అంటే ఈ టబ్ ఏదైతే ఉందో మనకి లోపల వాషింగ్ మెషిన్, దాన్ని మనము కనీసం 3 months ఒకసారన్నా క్లీన్ చేసుకోవాలి. సో దానికోసం ఒక పౌడర్ దొరుకుతుంది, అది మనకి బయట కూడా అవైలబుల్ ఉంటుంది, అలాగే ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. మనం కనీసం 3 months ఒకసారన్నా క్లీన్ చేసుకుంటే మన మెషిన్ అనేది బాగుంటుంది, లోపల ఎలాంటి జర్మ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ కాకుండా ఉంటుంది అనమాట. సో దీనికోసం పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను.
సో అట్లా అప్పుడు మనం ఈ ఆప్షన్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ డిలే ఎండ్ ఏదైతే చూస్తున్నారో ఇదేంటంటే ఒకవేళ మనం బయటికి వెళ్తున్నాము అప్పుడు వచ్చే వరకు ఈ బట్టలన్నీ వచ్చే వరకు ఫినిష్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉంటే ఒక 40 మినిట్స్లో ఇవి అయిపోతున్నాయి అంటే మనం ఇది వచ్చి ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది బట్ స్విచ్ మాత్రం మనమే ఆఫ్ చేసుకోవాలి కదా. సో ఈ డిలే ఎండ్ ఏంటంటే మనం ఒకవేళ బయటికి వెళ్తున్నామంటే ఇది కనుక సెట్ చేసుకొని పోతే మనం వచ్చి కరెక్ట్ మనం ఏ టైంకి వస్తామో ఆ టైంకి అనేది మెషిన్ ఆఫ్ అవుతుందన్నమాట. సో అదొచ్చేసి ఈ డిలే ఎండ్. ఈ మాన్సూన్ బటన్, ఈ మాన్సూన్ బటన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వర్షాకాలంలో. వర్షాకాలంలో బట్టలు అంత తొందరగా ఆరవు. ఈవెన్ మనం వాషింగ్ మెషిన్లో వేసినా కూడా కొంచెం పచ్చిగానే ఉంటాయి కదా. సో అవి డ్రై అవ్వడానికి ఈ మాన్సూన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. ఇది ఎప్పుడు ఎప్పుడు యూజ్ చేయాలంటే స్పిన్లో పెట్టుకొని యూజ్ చేయాలన్నమాట. స్పిన్లో పెట్టే ఈ మాన్సూన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే ఇక్కడ మనకి టైం ఇస్తుంది మళ్ళీ 30 or 15 మినిట్స్ ఉంటుంది. మనం ఆ ప్రకారంగా సెట్ చేసుకుంటే మొత్తం మారిపోయి బట్టలు అనేవి మనకి వస్తాయన్నమాట బయటికి. ఇంకేంటంటే అలాగే ఈ ఫంక్షన్ ఆప్షన్ చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనం ఎప్పుడు నార్మల్లో జనరల్గా మనం బట్టలు వేసినప్పుడు ఈ 3 అనేటివి, ఈ రెడ్ లైట్స్, ఈ 3 వాటికి వచ్చి ఉంటానన్నమాట. వాష్, రిన్స్, అలాగే స్పిన్. ఒకవేళ ఏది రాకపోయినా, ఒకవేళ ఇది ఓన్లీ వాష్కి మాత్రమే హైలైట్ ఉంది, హైలైట్ అయ్యి ఉంది అంటే ఓన్లీ వాష్ మాత్రమే చేస్తుంది. ఓన్లీ రిన్స్కే ఉంది అంటే రిన్స్ మాత్రమే అవుతుంది. ఓన్లీ ఈ రెండిటికే ఉంది అంటే స్పిన్ అవ్వదన్నమాట. సో దీన్ని మనం 3 చేసేసుకోవాలి. ఇప్పుడు స్పిన్ కావాలంటే స్పిన్, ఓన్లీ స్పిన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఆల్రెడీ చేతితో బట్టలు ఉతికేసాము అవి ఆరాలి అంటే ఈ స్పిన్ ఆప్షన్లో పెట్టుకోవాలన్నమాట. ఈ స్పిన్ బట్టలు అందులో వేసేసి స్పిన్ ఆప్షన్లో కనుక పెట్టుకుంటే అవి ఆరిపోయి మనకి వచ్చేస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా సెట్ చేసుకోవాలంటే ఇలా అవుతుంది, మనకి ఈ 3 లైట్స్ అనేటివి వచ్చేస్తాయి. అలాగే వాటర్ లెవెల్, వాటర్ లెవెల్ ఏంటంటే మన బట్టల్ని బట్టి అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నాం కదా. ఒకవేళ వాటర్ సరిపోవట్లేదు, కొంచెం లెవెల్ పెంచుదామంటే మనం దీంతో వాటర్ లెవెల్ పెంచవచ్చు. ఎట్లెట్లా వాటర్ లెవెల్ పెరుగుతుందో అలా మన టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఆపరేషన్ అన్నమాట, ఎలా ఆపరేట్ చేయాలి ఈ వాషింగ్ మెషిన్ని. అలాగే ఇక్కడ మీకు చిన్నగా లాక్ సింబల్ కనిపించి 3 సెకండ్స్ అని ఇచ్చారు కదా, ఇదేంటంటే మనము ఒక్కొక్కసారి చూసుకోకపోతే ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళు వచ్చి మనం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఏ బటన్ అంటే అది నొక్కేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ 2 బటన్స్ని ప్రెస్ చేసి మనం 3 సెకండ్స్ కనుక పట్టుకుంటే లాక్ అయిపోతుంది అన్నమాట. అంటే ఈ వాషింగ్ మెషిన్ ఆన్లో ఉన్నప్పుడు ఇది లాక్ అయిపోతుంది. అలాగే ఎవరు వచ్చి ఏ బటన్స్ని ప్రెస్ చేసినా కూడా అది అంటే ఆ బటన్స్ ఏం పనిచేయవన్నమాట. సో తర్వాత మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత, వాషింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ 3 సెకండ్స్ కనుక ఈ 2 బటన్స్ని పట్టుకుంటే మళ్ళీ ఇది నార్మల్ అయిపోతుంది. అలాగే మనము మధ్యలో ఎప్పుడైతే కంఫర్ట్ వేసుకుందాం అనుకుంటామో అప్పుడు డైరెక్ట్గా ఇలా డోర్ తీసేసి వేయకూడదు అనమాట. ఇక్కడ మనకి ఏదైతే పాజ్ బటన్ కనిపిస్తుందో ఈ పాజ్ బటన్ని ప్రెస్ చేసి అప్పుడు మాత్రమే మనం కంఫర్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ 3 వచ్చేసి నార్మల్ 3 ఉంది, అలాగే ఈ 3 వాష్, రిన్స్ అండ్ స్పిన్ హైలైటింగ్ ఉన్నాయి కదా. ఒకవేళ ఏది లేకపోయినా కూడా మీరు దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి ఫంక్షన్ ఆప్షన్తో. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా వాటర్ ఫ్లో స్టార్ట్ అయింది, అలాగే టైం వచ్చేసి 43 మినిట్స్ చూపిస్తుంది. ఒకవేళ మీరు క్విక్ వాష్ కావాలనుకుంటే ఈ క్విక్ వాష్, ఈ సైకిల్ ఏదైతే ఆప్షన్ ఉందో ఇది మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి ఇది క్విక్ వాష్ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ టైం అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం వాషింగ్ మెషిన్ని ప్లేస్ చేస్తామో, ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ సర్ఫేస్ అనేది ఫ్లాట్ ఉండాలన్నమాట. అంటే ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ ఈక్వల్గా ఉండకపోతే కొంచెం ఎత్తుగా కొంచెం వంపుగా ఉంటే కనుక ఎప్పుడైతే మొత్తము క్లాత్స్ అన్ని వాష్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. మొత్తం స్పిన్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్. సో ఇది వచ్చేసి సామ్సంగ్ వాషింగ్ మెషిన్ రివ్యూ అండ్ డెమో. థ్యాంక్ యూ.